हेलो एवरीवन, वेलकम टू आवर यूट्यूब चैनल द इंडियन ब्लॉगर। ई रोज मनं डिस्कस चेसुकोबोये टॉपिक मन इंडियन कॉन्स्टिट्यूशन लो उन्न कोन्नि अननोन लॉस गुरिंचि मात्लाडुकुंदाम। రైట్స్ అంటే మనలో తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనం జనవరి టైం వచ్చింది, జనవరి వచ్చిందంటే సంక్రాంతి టైంలో కైట్స్ ఎగరేస్తూ ఉంటాం ఇప్పటికీ. కానీ మన ఇండియాలో ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ లా ప్రకారం కైట్స్ ఎగరేయడం అనేది చట్టరీత్యా నేరం. మనలో చాలామంది ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం రెస్ట్ రూమ్. మీకు తెలుసా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీనికోసం సపరేట్గా ఒక లా ఉందని, అదే ఇండియన్ సెరాసిస్ యాక్ట్ 1867. ఈ లా ప్రకారం మనం ఏ టైంలోనైనా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళి ఫ్రీగా అందులో ఉన్న రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం వాళ్ళ దగ్గర వాటర్ అడిగి తాగవచ్చు. దీన్ని కాదనే హక్కు ఏ యొక్క యాజమాన్యానికి లేదు. మనలో చాలామందికి ట్రెజర్స్ లేదా గుప్త నిధుల కోసం తెలిసే ఉంటుంది. అలాంటి గుప్త నిధులు మీకు ఎప్పుడైనా దొరికాయా? దొరికినట్లయితే మీరు వెంటనే తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 ప్రకారం ఇండియాలో ఎవరికైనా 10 రూపాయలకు మించి ఎటువంటి గుప్తనిధి దొరికినా వెంటనే కలెక్టర్కి ఇవ్వాలి, లేదంటే మనల్ని నేరస్తులుగా పరిగణించి మనకి శిక్ష విధిస్తారు. మెటర్నిటీ ప్రాఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ఎవరైనా గర్భవతైన స్త్రీ ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ మహిళని ఉద్యోగాల నుంచి తొలగించే రైట్ ఎటువంటి కంపెనీకి లేదు. అలా కాదని ఎవరైనా ఉద్యోగాల నుంచి తొలగిస్తే వారికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. మనం ప్రతిరోజు కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద ఎంఆర్పి అనే పదం చూసే ఉంటాం. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అంటే ఆ వస్తువుని ఆ రేటుకు మాత్రమే అమ్మాలని అర్థం. ఎవరైనా ఎంఆర్పి ధరకు మించి అమ్మితే అది చట్టరీత్యా నేరం. కానీ కొనుగోలుదారులైన మనము ఆ రేటును తగ్గించమని షాప్ వారిని అడగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.